హౌ టు మార్కెట్ బిజినెస్ విత్ నో మనీ. ఇప్పుడు మీరు బిజినెస్ సెటప్ చేసుకున్నారు, మీ బిజినెస్ని ఇప్పుడు మార్కెటింగ్ చేయాలి, మీ దగ్గర మనీ లేదు, డబ్బులు ఎక్కువ లేవు మార్కెటింగ్ చేయడానికి, అయితే ఏం చేయాలి? దాని గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అయితే ఏం చేయాలంటే ఫస్ట్ టూ పార్ట్నర్డ్ గివ్ అవేస్. పార్ట్నర్డ్ గివ్ అవేస్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, దాంతో ఇంకో ఏదైనా ప్రోడక్ట్ చిన్నదిగా ఇంక్లూడ్ చేసేసి ఫ్రీగా ఇవ్వడం జరిగితే, చేసినట్టయితే ఆఫర్స్ లాగా కావచ్చు, అలా చేసినట్టయితే మీ బిజినెస్ అన్నట్టు పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోస్టర్ యూజర్ జనరేటెడ్ కాంటెంట్. ఇంకా యూజర్స్ యొక్క జనరేటెడ్ కాంటెంట్ కావచ్చు, ఇంకా వేరే ఐటమ్స్ కావచ్చు ఇంక్లూడ్ చేసుకుంటూ. ఇంకా ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఐటమ్ మీరు తయారు చేయండి, మా దగ్గర తీసుకురండి, మేము కొనేస్తాము, లేదంటే మీరు దానికి తక్కువ ప్రైస్లో కొనుక్కోండి, లేదంటే ఇంకా చూడండి కొన్ని ఐటమ్స్ ఉంటాయి, సీనరీస్ ఉంటాయి, దాన్ని డెకరేట్ చేసేయండి, మీరే డెకరేట్ చేయండి, మీరే కస్టమర్, మీరే డెకరేట్ చేయండి, డెకరేట్ చేసి అది మీకు నచ్చితే మా దగ్గర అమ్మండి, మేము కొంటాము, లేదంటే అదే వేరే వాళ్ళ మీరే ఉంచుకోండి. అలా యూజర్ ఫ్రెండ్లీ అంటే యూజర్ జనరేటెడ్ కాంటెంట్ని తయారు చేసుకోవడం. నెక్స్ట్ ప్రమోట్ కస్టమర్ రెఫరల్స్, అంటే కస్టమర్ నుంచి కస్టమర్కి కనెక్ట్ చేసినట్టు మాట్లాడడం, అయితే చెప్పాలి మీరు మా ప్రోడక్ట్ వాడినారు, ఎలా అనిపించింది మీకు, మా ప్రోడక్ట్స్ గురించి మీ ఫ్రెండ్స్కి మీ బంధుమిత్రులు చెప్పండి, అలా రెఫరల్స్ ఇవ్వండి, ఈ బ్రౌచర్స్ ఇవ్వండి అన్నట్టు చెప్పడం చేసినట్టయితే మీకు బిజినెస్ అన్నట్టు పెరుగుతుంది. నెక్స్ట్ సోషల్ మీడియా, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇంకా వేరే చాలా రకరకాలుగా సోషల్ మీడియాస్ ఉన్నాయి, అందులో కూడా మీ బిజినెస్ని మార్కెటింగ్ ఫ్రీగానే చేసుకోగలుగుతారు, అయితే అది చేసుకునొచ్చు మీకు ప్రాఫిట్స్ అనేవి పెరుగుతుంటాయి. నెక్స్ట్ హైర్ బ్రాండ్ అంబాసిడర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంబాసిడర్స్ ఉంటారు, మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని హైర్ చేసుకొని మీ బిజినెస్ని పెంచుకోవాలనుకుంటే పెంచుకోగలుగుతారు. ఈ హైర్ అంబాసిడర్స్ కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్లో వెరీ లిటిల్ మనీతో మీకు బ్రాండింగ్ చేసిస్తారు, దాని తర్వాత కొద్దిగా మీ బిజినెస్ పెరగడంతో అది ఒక కాంట్రాక్ట్ లాగా స్టార్టింగ్ తక్కువ ప్రైస్తోని వెరీ లిటిల్ మనీ అంటే చాలా తక్కువ ప్రైస్తోని కూడా మీ బిజినెస్ స్టార్ట్ చేసుకొని, ఇప్పుడు సపోజ్ చేయండి మీ దగ్గర ఒక 300-500 రూపీస్ డైలీ మినిమం మనీ పెట్టే అవకాశం ఉంది, అయితే దాని నుంచి కూడా మీరు మీ బిజినెస్ని పెంచుకోగలుగుతారు. అలా అంటే అతి తక్కువ, నో మనీ అంటే అసలు మనీ లేదని కాదు, విత్ తక్కువ మనీ చిన్న చిన్న అమౌంట్స్తో కూడా మీ బిజినెస్ని బ్రాండింగ్ చేసుకుంటూ మీ బిజినెస్ని పెంచుకోగలుగుతారు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఓల్డ్ క్యాంపెయిన్స్ ఇంటూ న్యూ వన్స్, అంటే పాత క్యాంపెయిన్స్ ఉన్నాయి, పాత ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాన్ని కొత్తగా మార్చేసి దానికి అవుట్లుక్ కావచ్చు, దాని కవర్స్ కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా బాక్సెస్ కావచ్చు మీ ప్రోడక్ట్స్కి కొత్తగా తయారు చేసుకొని దాన్ని మార్కెటింగ్ చేసినట్టయితే ఇంకా మీ సేల్స్ అనేవి గ్రో కావడం స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి ఓల్డ్ ఏమన్నా క్యాంపెయిన్స్ ఉన్నాయి, మీ బిజినెస్ క్యాంపెయిన్స్ అవి ఉన్నాయి, మీ మార్కెటింగ్ స్టైల్స్ ఓల్డ్ ఉన్నాయి, దాన్ని కొద్దిగా చేంజ్ చేసుకుంటూ చేసినట్టయితే మీ బిజినెస్ అన్నట్టు పెరుగుతుంది. ఎక్స్ప్లాయిడ్ ఆన్లైన్ మార్కెటింగ్ రూల్స్, అంటే ఆన్లైన్లో ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి దాని గురించి తెలుసుకోండి. చాలా రకరకాలుగా ఐటమ్స్ ఉన్నాయి, మీరు ఆన్లైన్ మార్కెటింగ్ని నేర్చుకుంటే అది చాలా బాగుంటుంది. నేనైతే నా ట్రైనింగ్ కోర్సులో మొత్తం చెప్తున్నాను, అందుకు నేను చాలామందికి చెప్తాను నా మొత్తం లైఫ్ టైం కోర్సెస్ తీసుకుంటే చాలా బాగుంటుందని. అయితే మీరు కూడా ఈ కోర్స్ తీసుకున్న తర్వాత ఇంకా మీకు కంప్లీట్ నాలెడ్జ్, ఆన్లైన్ మార్కెటింగ్ నాలెడ్జ్ కావాలంటే నా కోర్సెస్ మొత్తం ఆన్లైన్ మార్కెటింగ్ బిజినెస్ పీపుల్ గురించి ఉన్నాయి, బిజినెస్ చేసే వాళ్ళ గురించి ఉన్నాయి, కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అయితే ఈ కోర్సెస్ తీసుకోండి. అయితే ఎక్స్ప్లాయిట్ ఆన్లైన్ మార్కెటింగ్ టూల్స్ ఏమేమి ఉన్నాయి దాని గురించి మీరు నాలెడ్జ్ అనేట్టు గ్రహించాలి, దాన్ని యూజ్ చేసినట్టయితే మీ బిజినెస్ అన్నట్టు పెరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే ఐటెం గురించి చెప్పబోతున్నాను. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.